హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సుహాస్ని గారు, జనరల్ గా మీకు ముగ్గురు పిల్లలు అన్నారు, నిజమేనా? ఎంత ఏం చదువుకుంటున్నారు పిల్లలు? పాప 10th క్లాస్. 10th క్లాస్? మీరే 10th క్లాస్ అమ్మాయిలా ఉన్నారు. మీకు 10th క్లాస్ చదువుకునే పాప ఉంది. అండ్ వాట్ అబౌట్ 2? 6th క్లాస్ పెద్ద అబ్బాయి అండ్ 1st క్లాస్ చిన్నోడు. చాలా చిన్న ఏజ్లో మ్యారేజ్ అయిపోయింది కదా? యా. ఓకే, ఎందుకు అంత తొందరపాటు పెళ్లి చేసేసుకున్నారు? తొందర ఏం లేదు, టైం అంతే. టైం అంతే, టైం వస్తే ఆపలేరు అంటారు. సో పెద్ద ఫ్యామిలీ అండ్ మై పేరెంట్స్ డిసిషన్ ఇస్ మై డిసిషన్. పేరెంట్స్ మరి ఇలా రావడానికి ఎంకరేజ్ చేయలేదు అప్పట్లో? అప్పట్లో కూడా చేశారు, బట్ ఆ టైంలో దట్ సిచ్యువేషన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడైతే ఇంకా ఎలా ఉంది అంటే దే ఆల్వేస్ సపోర్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఎవర్ మై అచీవ్మెంట్ సిన్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ టు ఈ ఏజ్ వరకు కూడా, ఐ గివ్ మై టోటల్ క్రెడిట్స్ టు మై పేరెంట్స్, మై మోమ్ అండ్ మై డాడ్. ఓకే. అండ్ వన్స్ ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉండేది? హీ నెవర్ బీన్ లైక్ ఏ హస్బెండ్. మంచి మా ఫ్యామిలీలో కలిసిపోయారు, ఒక ఫ్రెండ్ లాగా ఉంటుండే. అండ్ హీ నోస్ దట్ మొండి దాన్ని అనుకుంటే చేస్తాను, దీన్ని ఆపి కూడా వేస్ట్. అండ్ హీ నోస్ దట్ ఐ డోంట్ టేక్ ఆల్ రాంగ్ డిసిషన్స్ అండ్ మై పేరెంట్స్ సపోర్ట్ ఉంది అని తెలుసు. ఎందుకంటే మోర్ దెన్ దట్ మమ్మీ డాడీ ఇస్తానంటే ఆయన కూడా ఏం శబ్దం చేయరు. ఎందుకంటే హీ నోస్ దట్, ఎందుకంటే ఆ ప్రాపర్ గైడెన్స్ ఆ ప్రాపర్ లైన్లో తెచ్చింది పేరెంట్స్. ఎక్కడ పుట్టారు సుహాస్ని గారు? హైదరాబాద్. పక్కా హైదరాబాద్ పిల్ల? పక్కా పక్కా. ఎవరైనా చూస్తే ఈ అమ్మాయి ఏ నార్త్ నుంచో దిగిందేమో అని చెప్పేసి అనుకుంటారు. మిస్సెస్ ఇండియా అనేసరికి మిస్సెస్ ఇండియా, ఇండియాలో ఎక్కడైనా పుట్టుండొచ్చు, బట్ అంటే మీ అపీరెన్స్ చూసి మీ వే ఆఫ్ టాకింగ్ ఫస్ట్ టైం విన్న వాళ్ళు ఎవరైనా కానీ మీరు తెలుగులో మాట్లాడకపోతే అలానే అనుకుంటారు. కెమెరా ముందు వేరు ఉంటుంది. వన్స్ మీ తెలుగు విన్న తర్వాత అమ్మో పాప కంప్లీట్గా తెలంగాణ పిల్ల అని చెప్పేసి అర్థమైపోతుంది. ఎస్ ఫుల్. వన్స్ అంటే లైక్ మ్యారేజ్ అయింది, అంతా బాగానే ఉండింది, బట్ అసలు మీకు ఈ థాట్ ఎప్పుడు వచ్చింది? మిస్సెస్ ఇండియా అయ్యేదా? స్పెసిఫిక్ థాట్ లాగా ఏం లేదు. ఐ యూస్ టు ట్రై ఎవ్రీథింగ్ విచ్ ఐ కెన్ డూ. ఈ థాట్ మాత్రం మా అన్నయ్య. మీ బ్రదర్? మై బ్రదర్. ఓన్ బ్రదరా? యా యా, మై ఓన్ బ్రదర్. హీ హ్యాస్ హిస్ ఓన్ ఈవెంట్ కంపెనీ. సో ఆల్ ఓవర్ ఈవెంట్ టు ఎంటర్టైన్మెంట్స్ అని. ఓకే. సో ఇట్స్ లైక్ ఇంటర్నేషనల్స్, నేషనల్ లెవెల్స్ చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తారు, ఆల్ సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ ఇవన్నీ. సో వన్ డే ముంబైలో ఏదో ఈవెంట్ ఉండే, ఆ సేమ్ హోటల్లో సమ్ ఆడిషన్స్ ఫర్ హ్యాపెనింగ్ ఫర్ మిస్ ఇండియా, మిస్సెస్ ఇండియాది. దెన్ ఈ జస్ట్ కాల్ మీ, నాకు అడగలేదు, నీ అప్లికేషన్ పెట్టాను, రెడీ ఉండు. వితౌట్ యువర్ పర్మిషన్? ఐ డోంట్ రిక్వైర్ దట్ హీ షుడ్ టేక్ మై పర్మిషన్. యాజ్ ఆఫ్టర్ మై పేరెంట్స్ ఈజ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్. నాట్ లైక్ దట్ కదా, మీరు అంటే మెంటల్గా కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి కదా ఇలాంటి వాటి. మా ఇంట్లో నేను చాలా యాక్టివ్ చైల్డ్, ఎంటర్టైన్మెంట్ కూడా చాలా. అట్లా ఎలా ఉంటుందంటే ఎంత డల్ ఎన్విరాన్మెంట్ ఉన్నా నేను వెళ్ళాను అంటే నవ్వుపిచ్చేస్తూనే ఉంటాను. ఆ నవ్వుపియడం అంటే కూడా ఏదో నార్మల్ పుట్ట చెక్కలు అయిపోవాలంత నవ్వుపిస్తాను. ఓకే. సో ఆల్వేస్ యాక్టివ్ అనేది తెలుసు, చేస్తుంది చేస్తుంది అంటేనే నా దగ్గర తీసుకొస్తాడు. అంటే ఇప్పుడు అమ్మ నాన్న అన్నయ్యతో ఉంటే అది వేరు, బట్ ఇక్కడ ఇంకొక లైఫ్ వేరే ఉండింది కదా. హస్బెండా? ఎస్. అది చెప్పాను కదా, మా ఫ్యామిలీ ఎంత కనెక్ట్ అయిపోయాడు అంటే మాకు నా డిసిషన్, నాదే వినాలి, అలా ఏమి ఉండదు మాది. విఆర్ ఆల్ లైక్ ఒక పెద్ద కొడుకులా కలిసిపోయాడు ఆయన కూడా. సో డాడీ కూడా బెటా ఇలా చేసేస్తున్నా అంటే హా మామ అని చెప్పి వచ్చేస్తారు, అలా నాదే వినాలి అట్లాంటివి ఏం లేవు. సో దట్స్ వై ద రిలేషన్ రన్ సక్సెస్ఫుల్లీ. అండ్ యూనో ఇఫ్ యూ ట్రై టు స్టాప్ సమ్వన్ హూ వాంట్ టు అచీవ్, అడుగుతారు అలా అక్కడనే క్రైసెస్ వచ్చేస్తాయి. సో హీ నెవర్ స్టాప్డ్ మీ. మీ హస్బెండ్ కూడా తెలంగాణ? కానీ హీ నెవర్ లుక్ లైక్ తెలంగాణ, హీస్ టోటలీ లుక్ లైక్ నార్త్ ఇండియన్. మీరు కూడా అలాగే ఉన్నారు? లేదండి, లేదు. ఐరన్ చూస్తే మీరు అంటారు మీరు లవ్ మ్యారేజ్ అంటారు. ఓకే. అండ్ టోటల్ నార్త్ ఇండియన్. అండ్ అంటే నెక్స్ట్ టైం ఈసారి వచ్చినప్పుడు మీ హస్బెండ్ కూడా కల్పించండి. సో ఒకసారి చూసి ఆయనతో తీసుకున్నప్పుడు నన్ను వద్దులేండి. ఎందుకు? ఇప్పుడు ఇంటర్వ్యూ ఇద్దరిది కలిపి రాలేదు, వద్దులేండి. అంటే కెమెరా ఫియరెన్స్ చాలా ఎక్కువ, భయం భయపడతాను. కెమెరా ఫ్రెండ్లీ పర్సన్ కాదు అస్సలేదు. ఓకే. ఫేస్ టు ఫేస్ బాగుంటుంది, కొంతమంది కెమెరాలో బాగుండరు. జనాల్ని మోటివేట్ చేసి కెమెరాస్ ముందుకు తీసుకొస్తున్నారని విన్నాను. మీ హస్బెండ్ని మాత్రం మీరు మోటివేట్ చేయలేకపోయారా? కొన్ని బండిలు అలానే ఉంటాయి, ఎంత పుష్ చేస్తాం అంత పుష్ చేస్తాం. యాక్చువల్లీ ఈజ్ వెరీ సింపుల్ గా. బేసిక్గా ఒక చిన్న అంటే తెలుగులో ఇది ఒక జెంట్కి వర్తిస్తుంది అనమాట సాంగ్. కాకపోతే ఏంటంటే మీన్ ఎంతమందినైనా కానీ జనరల్గా అంటే
చేంజ్ చేయొచ్చు కానీ మన ఇంట్లో మనిషిని మనం చేంజ్ చేయలేమని చెప్పేసి అంటూ ఉంటాం. కోవిడ్లో ఒక సీక్వెన్స్ ట్రై చేశాను, అంటే అప్పట్లో నేను మిస్ ఇండియా ఇవేం కాకముందు ఐఎమ్ యూట్యూబర్ ఇన్ తమిళ మీడియా. అవును, తమిళ. సో లాక్డౌన్ ఎఫెక్ట్ ఇదో ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, మేడ్ రాకపోతే అన్నట్టు. యూ డోంట్ బిలీవ్, ఒక చిన్న రోల్ ఉంటుంది చెయ్యి నువ్వు అని చెప్పి చెప్పాను. ఆ చిన్న రోల్కి అది కూడా ఎలా చేశారంటే బాత్రూమ్లో ఆయన స్నానం చేపిస్తున్నాడు అబ్బాయికి అన్నట్టు 80 టేక్స్ తీసుకున్నారు అనుకుంటున్నా కెమెరామ్యాన్స్. 80 టేక్స్ అయితే చాలా మంచి ఆర్టిస్ట్ అక్క. ఏంది అక్క అంటే నెక్స్ట్ టైం బావతో ప్లాన్ వేయకుండా అని చెప్పాను. మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది మీ హస్బెండ్కి. అందుకే ఇండస్ట్రీలో అస్సలు ఉండదు. 80 టేక్స్ అంటే చిన్న విషయమా? పాజెంట్లో కూడా సమ్ సమ్టైమ్స్ ఈ కమ్స్, అంటే ఒక టైంలో ఈ సేస్ మీ, నేను కూడా మోడలింగ్ లాగా వాక్ చేశాను కానీ అది నేను చూడలేను కాబట్టి నేను యాక్సెప్ట్ చేయను, చేసావేమోలే అని అంటాను. అనగానే వెన్ ఆడిషన్స్ హ్యాపెన్ ఆర్ యు నో ద ప్రజెంట్ సినారియో వాట్ ఎవర్ వి ఆర్ ప్లానింగ్, హీ కమ్స్ అండ్ ఆస్క్ మీ ఏంది ఎలా అవుతుంది నీకు ఐడియా ఉందా అని అడుగుతాను.